సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా, గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమండి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం పైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి ఉత్కంఠ అలానే కొనసాగుతుంది. వాస్తవానికి ఈరోజు విచారణకి అవకాశం ఉన్నప్పటికీ కూడా రేపటికి కేసు వాయిదా వేసింది. అలానే దీనిలో మరికొంతమంది పిటిషనర్లు కూడా ఇంప్లీడ్ అయినట్టుగా సమాచారం ఉంటుంది. దీనిపైన మరింత విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కాకర్ల చంద్రశేఖర్ గారు ఉన్నారు. చంద్రశేఖర్ గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. చంద్రశేఖర్ గారు, ఏం జరిగింది? సుప్రీంకోర్టులో ఒక క్లారిటీ వస్తుంది, ఎందుకంటే సిట్ కూడా విచారణ ఆపేసింది. రాష్ట్ర గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ముందుకెళ్దామని. ఈ రోజు జరగాల్సినటువంటి విచారణ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలో మరియు అలాగే జస్టిస్ కే విత్తన విశ్వనాథన్ గారి కోర్టు నెంబర్ 3లో మధ్యాహ్నం 3:30కి లిస్ట్ కాబడ్డ విషయం మనకు అందరికి తెలిసిందండి. ఇవాళ యాక్చువల్ గా 2 గంటలకే దాదాపు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా పార్టీ ఇన్ పర్సన్ గా తన వాదన వినిపించడానికి రెడీగా ఉన్నా, అలాగే సిద్ధార్థ్ లూత్రా గారు కూడా ఇవాళ రెడీగా ఉన్నా కూడా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ అండ్ తుషార్ మెహతా గారు, నాకు కొంత సమయం కావాలి ఇందులో సెంట్రల్ కొంత సమయం కావాలి, రేపటికైతే కంప్లీట్ వివరాలతో ఇవ్వడానికి రెడీగా ఉంటానని అనడంతో ఈ విధంగా వారు రెస్పాండెంట్ కౌన్సిల్ పిటిషనర్ కౌన్సిల్ ఇరువురు అంగీకారంతో కేవలం 1-2 నిమిషాల్లోనే చిన్నగా పరస్పర అంగీకారంతో పిటిషన్ రేపటికి పూర్తిగా రేపటికి వాయిదా రేపు ఉదయం 10:30 తిరిగి పూర్తి వాదనలు వింటామని ద్విసభ్య ధర్మాసనం తేల్చడం జరిగింది. కేసు వాయిదా పడింది, తీర్పు వాయిదా పడటం అని చెప్పడం మంచిది. అంటే ప్రొసీడింగ్స్ లో భాగంగా ఈ రోజు ఒక డైరెక్షన్ వస్తుందని చెప్పి అందరూ ఆశించారు. అయితే మీరు సుప్రీంకోర్టులోనే ఉన్నారు, ప్రెసిడెంట్ కూడా సుప్రీంకోర్టులోనే ఉన్నారు, లైవ్ లో అది చూశారు, కొత్తగా పిటిషన్స్ యాడ్ అయింది అనేది ఒక సమాచారం వస్తుంది. కేఏపాల్ గారు ఒక ఐఏ వేశారండి, కేఏపాల్ కూడా ఒక ఐఏ వేయటం జరిగింది ఇందులో. అలాగే కొంతమంది కూడా ఇంకా సాధారణ వ్యక్తులు కూడా కొంతమంది పిటిషన్స్ వేయటం కూడా జరిగింది. ముఖ్యంగా ఇది చాలా మంది అనుకున్నట్టుగా తొందరలో రేపులో వచ్చేస్తుంది, ఎల్లుండిలో వచ్చేస్తుంది తీర్పు అనే విషయం అయితే ఉండదండి. నిన్న కూడా మనం నిన్న చూసిన దాంట్లో కూడా దాన్ని తుది తీర్పుగా భావిస్తూ చాలా మంది దాని మీద వక్రభాష్యాలు చెప్తూ అలాగా ఇలాగ అంటున్నారండి. అది కాదండి విషయం, ఎందుకంటే ఒక ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఇంత పెద్ద విషయం పైన దాదాపు 5 నుంచి 6 పిటిషన్లు నిన్నటికే 5 పిటిషన్లు పడ్డాయి. వీటిపైన డిఫరెంట్ మెంబర్స్ డిఫరెంట్ ప్రేయర్స్ అడిగినప్పుడు నార్మల్ గా సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైనా కానీ కేసు సుప్రీం కోర్ట్స్ లో ఏ పడినా పిలిచి పడ్డా ఏదైనా ఇండెక్స్ అంటారండి. అందులో ఇప్పుడు జడ్జి ముందు ఏదైనా వాట్ ఎవర్ ద విచ్ ఇస్ ద మెటీరియల్ విచ్ విల్ బి ప్లేస్ బిఫోర్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్స్, ఆల్ మెటీరియల్ దే హ్యావ్ టు లుక్ ఇన్ టు దట్ మెటీరియల్ అండి. ఆ మెటీరియల్ వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ మెటీరియల్ చూసి, ఆ మెటీరియల్ ఏముందో అది చూసి వాళ్ళు చెప్పడం ఉంటుందండి. ఆ మెటీరియల్ చూడాల్సి వస్తుంది వాళ్ళు. ఆ మెటీరియల్ చూడటానికి కూడా కొంత సమయం, జడ్జిమెంట్ అనే పాయింట్ లేకపోయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ ప్రకారం సిబిఐ ఎంక్వైరీ చేస్తుందా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేస్తారా, సిట్ ఎంక్వైరీ కొనసాగుతుందా అనేటువంటి దానిపైన మాత్రమే ఉత్కంఠ ఉంది. అంటే తీర్పు ఇచ్చేస్తారు కంప్లీట్ గా అనే దాని మీద మనకైతే ఒక క్లారిటీ ఉంది. కొన్ని మీడియాలో వచ్చి ఉండొచ్చు, బట్ ఒక క్లారిటీ ఏంటంటే సిట్ ఇన్వెస్టిగేషన్ ఆపడానికి కూడా ఈ ఎంక్వైరీని ఒక ప్రాతిపదికగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఈ విషయం మనం చూసినట్టయితే అండి, సిట్ పూర్తిగా మనం నిన్న అడిగినప్పుడు కూడా ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి. నిన్న సుప్రీంకోర్టు నిన్న లేదు మొన్న జరిగిన వాదనలో కూడా సుప్రీంకోర్టు జస్టిస్ గారు, జస్టిస్ గవాయ్ గారు కానీ జస్టిస్ కే విశ్వనాథన్ గారు కూడా అనడం ఏంటంటే, ఆ వీళ్ళే కల్తీ ఏమో సీఎం గారు ఏమో కల్తీ జరిగిందని ప్రెస్ మీట్ పెట్టారని చెప్పడం ఒకటి జరిగింది. అదే విధంగా ఈఓ గారు మటుకు కల్తీ జరిగినాయి మేము వాడలేదని ఇక్కడ 2 భిన్న వాదనలు అటు కనపడేసరికి, సో అందులో నమోదైన ప్రతి పిటిషన్ లోన యొక్క ప్రతి పిటిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిట్ కానీ ఈ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఈ లడ్డు తిరుమల లడ్డు చాలా పవిత్రమైంది అని దీని మీద అయ్యాయి. కాబట్టి ప్రతి ప్రేయర్ దాదాపుగా అన్ని ప్రేయర్స్ సిమిలర్ గా ఉన్నాయి. పొలిటిసైజేషన్ ఆఫ్ ఇష్యూ జరిగింది కాబట్టి దాని మీద బేసిక్ కామెంట్స్ అనేది ఏ ఆ ప్రేయర్స్ బట్టి ఏ జడ్జి అయినా జరగడం కామెంట్స్ చేయడం జరిగిందండి దాన్ని ప్రాథమిక దశలోనే. సో ఆల్రెడీ ఈ సిట్ వేసారు కదా, ఈ సిట్టే కావాలనా లేకపోతే వెదర్ దిస్ సిట్ ఇస్ ఈజ్ ఎనఫ్ ఆర్ డూ యూ వాంట్ లైక్ సెంట్రల్ గవర్నమెంట్ టు హ్యావ్ సమ్ మోర్ ఎనీ షుడ్ దట్ బి డన్ బై ద సపరేట్ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఆర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ స్టేట్స్ ఈస్ రిక్వైర్డ్ ఆర్ డూ యూ వాంట్ సమ్ మోర్ ఇన్వెస్టిగేషన్ టు బి డన్ టు ప్రోబ్ ఇన్ టు ద మ్యాటర్ ఆఫ్ దిస్ వెదర్ అడల్టరేషన్ హ్యాస్ బీన్ డన్ ఆర్ నాట్ అనే విషయం జస్టిస్ సుప్రీంకోర్టు ధర్మాసనం అడగడం జరిగిందండి. దాని గురించి వారు కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర సొలిసిటర్ జనరల్ అయిన
తుషార్ మెహతా గారికి దాని మీద దే హావ్ డైరెక్టెడ్ టు టేక్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండి. ముఖ్యంగా ఇవాళ ఆ డైరెక్షన్స్ కోసమే తుషార్ మెహతా గారు సున్నితంగా ఇంకా నేను డైరెక్షన్స్ కానీ అవన్నీ ఇవ్వడానికి నాకు కొంత సమయం కావాలి, రేపు ఉదయం 10:30 అయితే మనం సమర్పించగలమని చెప్పడం జరిగింది. దాంతో కోర్టు ఏకీభవిస్తూ రేపటికి వాయిదా వేయడం జరిగింది. రైట్, ఇప్పుడు కొత్తగా యాడ్ అయినటువంటి పిటిషన్స్ లో మేజర్ గా కేపాల్ గారు వేసినటువంటి పిటిషన్, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని యూనియన్ టెరిటరీ చేయండి, అప్పుడే దాని పవిత్రతను కాపాడవచ్చు అనేటువంటి సూచన చేస్తూ ఒక పిటిషన్ వేశారండి. సో ఇది కన్సిడరేషన్లోకి తీసుకుందా సుప్రీంకోర్టు? ఓన్లీ ఐఏ మటుకు నంబర్ అయిందండి, ఇట్ హాస్ రిజిస్టర్ మటుకు అయిందండి. ఇది ఇంకా టోటల్ గా రిజిస్టర్ అయిన తర్వాత వెదర్ దట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్ అంటే మటుకు కంప్లీట్ గా తీసుకోవాల్సి ఉంటుందని ఇంకా కొన్ని పిటిషన్లు కూడా నమోదు అవడం జరిగింది. తుది తీర్పు వెలవడడానికి కొంచెం సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉందండి. మరి తుది తీర్పు అనే పాయింట్ పక్కన పెడితే, చంద్రశేఖర్ గారు, తుది తీర్పు అనే పాయింట్ పక్కన పెడితే కేంద్ర పాలిత ప్రాంతంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రకటించాలి, ఎందుకంటే వాటికన్ సిటీతో కేఏపాల్ గారు పోలుస్తున్నారు, అక్కడ ఒక ఇండిపెండెంట్ కంట్రీనే క్రియేట్ చేశారు, ఇక్కడ యూటీ ఎందుకు చేయలేరు అంటున్నారు. దీన్ని ఒకవేళ విచారణకు చేపడితే, ఈ అంశం పైన సుప్రీంకోర్టు విచారణకి ఆమోదిస్తే ఇది ఒక దేశవ్యాప్తమైన చర్చకు ఆస్కారం ఉండదా? ఇది ఇలాగా హిందువులు ఆల్రెడీ తిరుమలకు ఒక పవిత్రమైన ఇది ఉందండి, అది వచ్చినప్పుడు ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ పిటిషన్ చేశారు. ఆ పిటిషన్లన్నీ వేరుగా చూడాలి, కేఏపాల్ వేసిన పిటిషన్ కంప్లీట్ గా వేరుగా చూడాల్సిన అవసరం ఉంటుందండి. దిస్ ఇస్ డిఫరెంట్ థింగ్. జరిగినప్పుడు అంతా కేఏపాల్ గారు ఏదో ఒక విషయం తీసుకురావడం మనం ఈ విషయం అంతా తెలిసిందే, బట్ అది హౌ మచ్ ఇట్ ఇస్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ, విల్ ఇట్ అట్రాక్ట్ దట్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ దట్ దిస్ సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అంటాం కూడా ఇంకా మనం త్వరలోనే తేల్చలేమండి. టోటల్ గా ఇప్పుడు కేవలం మన ఐఏ మటుకు ఫైల్ చేయడం జరిగింది, దట్ జుడిషియల్ రిజిస్టర్ ఆఫ్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ విల్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ వెదర్ దట్ హాస్ గాట్ ద వ్యాలిడిటీ, వెదర్ దట్ హాస్ గాట్ దిస్ సుప్రీం కోర్ట్ జ్యూరిస్డిక్షన్ ఆర్ నాట్, అండ్ అదర్ థింగ్స్ విల్ బి టేకెన్ అండి. రైట్, ఇంకొక విషయం ఫైనల్ గా, రేపు ఒక డైరెక్షన్ వస్తుంది, సిట్ కంటిన్యూ అవడానికి అవకాశం ఉందా? సుప్రీంకోర్టు రేపు ఒక డైరెక్షన్ ఇవ్వచ్చా సిట్ కంటిన్యూ అయ్యే విషయం కానీ, లేదా సిబిఐకి ఇచ్చే విషయం కానీ? సార్, సుప్రీంకోర్టు రేపు డైరెక్షన్ అంటే ముఖ్యంగా మనం ఇక్కడ రెండు విషయాలు చూడాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు టోటల్ గా 5 పిటిషన్స్ ఫామ్ అయినప్పుడు 5 పిటిషన్స్ లో కేంద్రం కొన్ని డైరెక్షన్స్ తీసుకుని అయితే కంపల్సరీ తుషార్ మెహతా గారు రేపు కంప్లీట్ గా వారి డైరెక్షన్ సమర్పిస్తాము ఏదైతే అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ సిట్ కూడా ఇక్కడ హానరబుల్ సుప్రీంకోర్టు ఇలా ఉంది కాబట్టి ఏపీలో కూడా సిట్ ఆపివేయడం జరిగింది. సో కంపల్సరీగా రేపు వాదనలు విన్న తర్వాత ఏ డెసిషన్ తీసుకుంటుందో, అక్కడ ఇష్యూస్ ఏం ఫ్రేమ్ అవుతాయో, ఇష్యూస్ కూడా వాళ్ళు లేవనెత్తినప్పుడు అప్పుడు ఆ టైంలో ఏం ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ కోర్టు పరిగణిస్తుందో దాన్ని కంప్లీట్ గా వన్స్ వీ గెట్ ద రెస్పాండెంట్ కౌన్సిల్, ఒక్క కేవలం ఓన్లీ ఇప్పుడు సిద్ధార్థ లూథరా గారు ఇచ్చినంత మాత్రం సరిపోదండి. ఇలా వేరే పిటిషన్స్ కూడా అందులో సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఇవాళ దాదాపు నేను కూడా కోర్టులోనే ఉన్నాండి, 2 గంటలకే వచ్చి కూర్చున్నారు ఆయన. ఇవాళ కూడా పార్టీ ఇన్ పర్సన్ గా నిన్న ఇవాళ అడిగినప్పుడు యూఆర్ నాట్ దేర్ అని చెప్పేసి తుషార్ మెహతా గారు కూడా యూఆర్ నాట్ దేర్ ఎస్టర్డే అని కూడా జస్ట్ ఫన్నీగా అడగడం జరిగిందండి. ఐ వాజ్ సమ్వేర్ ఎల్స్, నేను ఎక్కడో వేరే చోటు ఉన్నాను, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ థింగ్, నేనే పార్టీ ఇన్ పర్సన్ చెప్పడానికి వచ్చానని సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఇవాళ రెడీగా ఉన్నారండి కంపల్సరీగా. సో టోటల్ పూర్తిగా రేపు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా 10:30 వస్తామన్నారు, రేపు టోటల్ గా సిద్ధార్థ లూథరా గారు కూడా ఇవాళ రెడీగా ఉన్నారండి. సో ఈ పూర్తి వాదనలు అన్ని విన్నాక సో ఏమవుతుంది అనేది ఇట్స్ మ్యాటర్ ఇస్ సబ్ జుడిస్ అండి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు మీ అభిప్రాయాన్ని అందించినందుకు. ఇది సుప్రీంకోర్టు నుంచి కాకర్ల చంద్రశేఖర్ గారు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అక్కడ మరికొన్ని పిటిషన్స్ తిరుమలలో లడ్డు కల్తీ వ్యవహారంతో పాటు తిరుమల ఎంటిటీని పైన కూడా క్వశ్చన్స్ చేస్తూ కొన్ని పిటిషన్స్ నమోదని, మొత్తం 5-6 పిటిషన్స్ని క్లబ్ చేసి విచారించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలానే ఒక ఇంటరిమ్ రిలీఫ్ కింద సిట్ కంటిన్యూ అవ్వాలా లేదా అనే అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వ పక్షాన తుషార్ మెహతా సొలిసిటర్ జనరల్ ఫైల్ చేయబోయేటువంటి అంశాల ఆధారంగానే నిర్ణయం ఉంటుందని చంద్రశేఖర్ చెప్తున్నారు. మరోవైపు నుంచి కేఏపాల్ వేసినటువంటి పిటిషన్ పైన కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని లేదా తిరుమల తిరుపతిని యూటీగా ప్రకటించేటువంటి అవకాశాలు లేదా డిస్కషన్కి కనీసం విచారణకు చేపట్టేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయనే అంశం పైన కూడా సుప్రీంకోర్టులో మదనం జరిగేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.